హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, క్లోనింగ్ అంటే సార్ దానివల్ల ఉపయోగాలు ఉంటాయా? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే అందరు కూడా క్లోనింగ్ గురించి తెలియాలి. క్లోనింగ్ అనేది ఒక టిష్యూ కల్చర్ టెక్నిక్. అదేంటి అంటే, మనకు కావాల్సినటువంటి లక్షణాలని పుట్టే బిడ్డలో మనం ఆపాదించడానికి ఉండేటువంటి అవకాశంగా దాన్ని పేర్కొనవచ్చు. ఎందుకంటే అందరూ తెల్లగా లేరు, అందరూ నల్లగా లేరు. తెల్లవాళ్ళేమో మా బిడ్డలు నల్లగా ఉండకూడదు అని కోరుకుంటారు, నల్లవాళ్ళేమో మా బిడ్డలు తెల్లగా ఉంటే బాగుండు అనుకుంటూ కోరుకుంటారు. ఈ క్రమంలో క్లోనింగ్ గురించి చూద్దాం. ఇక్కడ పెద్ద గొర్రె చూపిస్తున్నా అండి, ఇది బ్రౌన్ షీప్. అయితే దీనికి పుట్టే పిల్లలను కూడా బ్రౌన్ కానీ అదే రంగులో పుడతాయి. కానీ మనము ఏం కోరుకుంటున్నాం అంటే, తెల్లటి గొర్రె కావాలి, దాని బిడ్డ తెల్లగా ఉండాలి. అంటే ఎలా చేస్తాం, ఏం చేస్తే అవుతుంది అనేది ప్రశ్న. ఎందుకంటే క్లోనింగ్ అనే టెక్నిక్ ద్వారా ఈ నల్ల గొర్రె కానీ బ్రౌన్ గొర్రెకి ఒక మిల్కీ వైట్ గొర్రె పిల్ల పుట్టాలి. ఎలా చేస్తారు చూద్దాం. నల్ల గొర్రె నుంచి ఎగ్ తీసుకుంటామండి. తీసుకొని ఆ ఎగ్లోంచి న్యూక్లియస్ తీసేస్తాం, అంటే జన్యు పదార్థం సెంటర్లో ఉంటుంది, అది తీసేస్తాం. తీసేసిన తర్వాత ఆ చెల్లని తెల్ల గొర్రె యొక్క కణంతో కలుపుతాం. కలిపిన తర్వాత వచ్చినటువంటి ఎంబ్రియో మళ్ళీ నల్ల గొర్రెలో పెడతాం. అంటే మనం ఏం చేసాం, నల్ల గొర్రె యొక్క సెల్ తీసుకున్నాం, దాంట్లో జన్యు పదార్థం తీసేసాం, తెల్ల గొర్రె యొక్క సెల్తో కలిపాం. కలిపిన తర్వాత పుట్టే బిడ్డలు తెల్ల గొర్రెలుగా ఉంటాయి, కానీ దాన్ని నల్ల గొర్రె యొక్క గర్భశిల్ పెడుతున్నాం కాబట్టి చివరి పుట్టే బిడ్డ తెల్ల కనబడుతుంది. అంటే ఎవరైనా సరే ఒక నీగ్రో అమ్మాయికి తెల్లగా ఉన్న వాళ్ళ యొక్క జన్యు పదార్థం లోపల పెడితే ఆమెకు తెల్ల బిడ్డలు పుడతారు. అలాంటి ప్రక్రియ సక్సెస్ అయింది 168 సార్ల తర్వాత ఈ గొర్రె పిల్లలు సక్సెస్ అయిందని. దాని పేరే డాలీ పార్టిన్ అనేది ఒక పెద్ద ఫేమస్ పాప్ సింగర్ లండన్లో. అయితే ఆమె పేరు మీద డాలీ ద షీప్ అని దీన్ని పిలుస్తారు. ఈ గొర్రె ఎలా పుట్టింది, తెల్లదండి ఇది, నల్ల గొర్రెకు పుట్టినటువంటి తెల్ల గొర్రె. దీన్ని లండన్లో ఒక మ్యూజియంలో పెట్టారు. 1996 పుట్టింది, 2003 వరకు జీవించింది. ఆ తర్వాత అదే అన్ని గొర్రెలకు బాగానే కదిలింది, అన్ని పనులు చేసుకోగలిగింది. క్లోనింగ్ ద్వారా ఒక ప్రాణిని మనం మనం తయారు చేయగలం. అంటే సృష్టికి ప్రతిష్ఠ మనం చేయగలుగుతున్నాం. ఉదాహరణకు ఇక్కడ చూడండి, డైనోసార్ మనం సినిమాలో చూసాం, చాలా ఇష్టంగా చూస్తాం. భయంకరమైన జంతువులు చూడడానికి బాగున్నా సరే ఒకసారిగా 100 మంది తినే కెపాసిటీ కలిగినటువంటి డైనోసార్స్. ఇవి అంతరించిపోయినాయి. కానీ దీన్ని మనం మళ్ళీ కావాలంటే దాన్ని తిరిగి మళ్ళీ వాటికి జీవం పోసే అవకాశం ఉంది. అది క్లోనింగ్తో సాధ్యమవుతుంది. అది ఎలా చూద్దాం. మనకు డైనోసార్ ప్రాణంతో లేదు, కానీ దాని ఎముకలు దొరుకుతాయండి. ఇవన్నీ కూడా ఎక్స్టింక్ట్ యానిమల్స్, నశించిపోయినాయి. కానీ వాటి ఎముకలు, వాటి అవశేషాలు ఏం దొరికినా సరే అందులోంచి కణాలు తీసుకొని ఈ బోన్లో ఆస్టియోసైట్స్ అనే సెల్స్ ఉంటాయి, ఆ సెల్స్ తీసుకొని సెల్స్ని టిష్యూ కల్చర్ ద్వారా పెంచి మళ్ళీ డైనోసార్ తయారు చేసినటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలా ప్రయోగం చూడండి, అనేక డైనోసార్ బిడ్డలు పుట్టినాయి, గుడ్లలోంచి పాలు కొట్టుకుని బయటకు వస్తున్నాయి. అంటే ఒక లేనటువంటి ప్రాణిని మనం తయారు చేయగలుగుతున్నాం. కనీసం దాని యొక్క సెల్ కానీ, దాని యొక్క కణము, దాని యొక్క న్యూక్లియస్ ఉంటే చాలు, మనం ఆ ప్రాణిని తయారు చేయగలుగుతాం. ఇది చాలా ఖరీదైన పద్ధతి. ఎందుకంటే డైనోసార్ని ఇంతమంది కలిగించాలంటే ఎవరు డబ్బులు ఎవరు కడతారు, గవర్నమెంట్ కట్టాలి లేక రీసెర్చ్ ఫండింగ్ చేయాలి, తప్పితే మామూలు ప్రజలు అయితే చేయలేరు. ఇక్కడ చూద్దాం. ఆ తర్వాత ఎప్పుడైతే డైనోసార్ తయారు చేయగలిగారో ఒక్కసారిగా ప్రపంచం అంతా ఉలిక్కిపడిందండి. అదేంటి అంటే చనిపోయినటువంటి, అసలు లేనటువంటి ప్రాణిని మీరు తయారు చేయగలిగారు. అలాంటప్పుడు నీగ్రోస్ అందరూ కూడా అమెరికాలో ఇలాంటి బిడ్డలు కావాలని కోరుకున్నారండి. వీళ్ళందరూ చాలా ఫేర్గా జేమ్స్ బాండ్ లుక్స్తో ట్రిమ్గా స్లిమ్గా అందంగా ఇవన్నీ చూస్తుంటే మా బిడ్డలు ఇలా ఉండాలని కోరుకున్నారు. వాళ్ళు ఫోటోస్ తెచ్చి చూపించారు డాక్టర్స్కి, మా పిల్ల నా బిడ్డ నాలాగా ఉండకూడదు, ఇలా ఉండాలి. కాబట్టి అటువంటి ఎవరైనా మనుషులు ఉంటే వాళ్ళ కణాలు తీసుకుందాం, ఎవరుంటే డోనర్స్ చెప్పండి. ఇది వింటే ఒకసారిగా దిమ్మ తిరిగిపోద్దండి ఎవరికైనా. అదేంటి, ఏ తండ్రి అయినా ఏ తల్లైనా ఎందుకు బిడ్డలు కంటున్నారు, తమ పోలికలు ఉన్న బిడ్డలు కణాలు కోరుకుంటారు. పుట్టిన బిడ్డ నాలాగా ఉందాలే చూసుకుంటారు, నా యొక్క అద్దంలో నా ప్రతిబింబం కనబడినట్టుగా నా బిడ్డలు కావాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం విచిత్రం, నా బిడ్డలు నాలాగా కాకుండా ఇంకా గొప్పగా ఉండాలి, ఇక అమ్మాయిలు ఏమో ఇలా ఉండాలంటారండి, మిస్ యూనివర్స్ లాగా ఉండాలి, అబ్బాయిలు అయితే జేమ్స్ బాండ్ లాగా ఉండాలి. ఇవన్నీ చూసి అమెరికన్ సెనేట్లో పెద్ద గొడవ జరిగింది. క్లోనింగ్కి పర్మిషన్ ఇవ్వచ్చా, ఈ బిడ్డలకు లక్షణాలు మార్చడానికి మనం పర్మిషన్ ఇవ్వచ్చా అని చెప్పి అప్పుడు జార్జ్ బుష్ 2 అంటే సన్ కొడుకున్నాడండి. అప్పుడు ప్రెసిడెంట్గా ఆయన సైంటిస్ట్ని అడిగితే ప్రాణిని తయారు చేయడం అనేది మనిషి లోపల కొన్ని అలకలోలకు దారితీయచ్చు, కాబట్టి ఎవరి బిడ్డలు వాళ్ళలాగే ఉండాలి. మనం ఏం మరి దీనివల్ల ఏం ఉపయోగం జరిగింది, ఇంత ఖర్చు అయింది, మరి ఇంత క్లోనింగ్ గురించి తెలుసుకున్నాం, ఇన్ని యానిమల్స్ తయారు చేసేసాం. అంటే ఇది ఆర్గాన్ తయారు చేయడం మాత్రం వాడొచ్చండి. ఒక అవయవం పోతే, కిడ్నీ పోయిందనుకోండి, కిడ్నీ తయారు చేసుకోవడానికి ఉపయోగపడవచ్చు. లివర్ పోతే లివర్ తయారు చేసుకోండి. కానీ మొత్తం ప్రాణిని తయారు చేస్తే మాత్రం ఇది చాలా ఖరీదైనది. ఒక క్లోనింగ్ ద్వారా ఒక ప్రాణి చేయాలంటే కనీసం 2 కోట్ల ఖర్చు వస్తుంది. ఇక సామాన్య ప్రజలు ఎగబడితే ఎవరు ఫండింగ్ చేస్తారు, ఎవరు ఖర్చు పెట్టుకోగలుగుతారు, అంతమంది మనం చేయగలుగుతామా లేదా, మనకు అంత కెపాసిటీ ఉందా లేదా. ఆ తర్వాత క్లోనింగ్ అనేది మనుషులను తయారు చేయడానికి బ్యాన్ చేశారు. ఒక అవయవం తయారు చేయొచ్చండి, లేక ఒక టిష్యూ కణజాలం తయారు చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇది
పెద్ద పేపర్లాగా కనబడుతుంది. ఇది ఆర్టిఫిషియల్ స్కిన్, అంటే మనిషి యొక్క చర్మం. ఇది చర్మం కాలిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఈరోజు హెలికాప్టర్ యాక్సిడెంట్ లోపల చాలామందికి బర్నింగ్ అయిందండి, చనిపోయిన వాళ్ళు చనిపోతూ కూడా వాళ్ళకి ఒళ్ళంతా కాలిపోయింది. మనిషి బతుకున్నా సరే వాళ్ళలో ఉన్న టిష్యూ ఫ్లూయిడ్ ఆవిరైపోయింది, కాబట్టి రక్షించలేని పరిస్థితి. కానీ అదే సమయంలో కనుక స్కిన్, లార్జ్ అమౌంట్స్ ఆఫ్ స్కిన్ ఉందనుకోండి, ఒక దుప్పటి లాంటి చర్మమే మనకు ఉందనుకోండి, గబుకని వాళ్ళ మీద కవర్ చేసేయచ్చు. కవర్ చేసి ఇన్ఫెక్షన్ కాకుండా, వాళ్ళ టిష్యూ ఫ్లూయిడ్ ఎవాపరేట్ ఆవిరి కాకుండా, వాళ్ళ బీపీ స్టెబిలైజ్ అయ్యే విధంగా చేసేదానికే ఆర్టిఫిషియల్ స్కిన్. చాలా అద్భుతమైనటువంటి సక్సెస్ ఇది. ఎందుకంటే ఎంత కావాలని అంత చేసుకోవచ్చు. మనం బట్టలు కొనుక్కుంటాం, ఓ తానుకి వెళ్ళి ఒక మీటర్ బట్ట కావాలి, రెండు మీటర్లు కావాలి షర్ట్ కానీ. అలాగే ఒక కాలిన మనిషికి ఎన్ని మీటర్లు స్కిన్ కావాలి అది కూడా తెలుసుకునే అవకాశం ఉంది. అది ఒక సైంటిఫిక్ ఎక్సలెన్స్. ఆ తర్వాత చూద్దాం, చర్మమేనా? చర్మం అంటే ఒక షీటు, ఒక పేపర్ లాంటి తయారు చేస్తున్నాం, పేపర్ మిల్లులు చేస్తున్నారు, మనము చేస్తున్నాం. కానీ అంతకంటే కష్టమైన కణజాలను తయారు చేయాలి. ఎందుకంటే మనిషి శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి, వాటి షేప్ని, వాటి యొక్క కాంప్లెక్సిటీని మనం రీప్రొడ్యూస్ చేద్దామని ప్రయత్నం చేశారు. దాని విధంగా పర్యవసానంగా చూద్దాం. ఇది ఒక కాయిన్ అండి. ఆ కాయిన్ని టిష్యూ ఫ్లూయిడ్లో ముంచారు, ల్యాబ్లో ఉన్నటువంటి కణాలను ముంచారు. ముంచితే దాని చుట్టూ కణాలు ఇలా అల్లుకుపోయినాయి. అది చూసినాక ఒకసారి ఉలిక్ ఎంకరేజ్ అయ్యారండి. అంటే మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కణాలు అల్లుకుపోగలుగుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ ఏం చేద్దాం, మనకు అవసరమైన అవయవాల్ని తయారు చేసుకుందాం. ఏవి చిన్న చిన్న అవయవాలు తయారు చేస్తారు చేద్దాం ట్రై చేశారు. ఎందుకంటే ఇది ట్రేకియా, శ్వాసకోశం ఉండే నాళం. ఈ నాళంలో రింగ్స్ ఉంటాయి, కాట్లేజెస్. ఆ కాట్లేజెస్ లాంటివి పెట్టి దీన్ని టిష్యూ ఫ్లూయిడ్లో ముంచారు, అది తయారైంది. ఇది ఎవరికి వాడతారు అంటే ఆ భాగంలో క్యాన్సర్ వస్తే, శ్వాసకోశాన్ని కట్ చేస్తే కష్టం, చచ్చిపోతాం. కాబట్టి కట్ చేసిన వెంటనే ఇది వెంటనే అక్కడ కలపడానికి తయారు చేసుకున్న ముక్కలు. ఇది తయారు చేసుకొని తర్వాత ఆ వ్యక్తికి ఆపరేషన్ చేస్తున్నారు. సో ఎంత అద్భుతమైనటువంటి రిప్లేస్మెంట్ చూడండి. ఆ తర్వాత ఇంకొంచెం గట్టి షేపు, కాంప్లెక్స్ సంక్లిష్టమైనటువంటి షేప్ చూద్దాం. ఇది హ్యూమన్ ఇయర్, మనిషి యొక్క చెవి అండి. చెవిని తయారు చేసి చూద్దాం ఇది పనిచేస్తుందా లేదా అని చెప్పి. ఇది తయారు చేసిన తర్వాత టిష్యూ ఫ్లూయిడ్లో ఉందండి ఇది, దాని చుట్టూ కణాలు అల్లుకుపోయినాయి. ఆ తర్వాత చెవి తయారైంది. మరి చెవిని ఎవరికి పెట్టాలి? అందరికి చెవులు ఉన్నాయి. చెవులు ఎవరైతే దెబ్బతిన్నా వాళ్ళ కోసం ఎదురు చూడాలి. అలా కాకుండా ఒక చిట్టెలక యొక్క వీపులో పెట్టారండి. ఇది ఏథామిక్ మైస్ అంటారు. ఇది జనరల్గా ఎటువంటి రిజెక్షన్ లేకుండా చక్కగా ఏది పెడితే దాన్ని మోసుకుంటూ తిరుగుతుంది. అలాంటి దాని మీద 3 సంవత్సరాల నుంచి మోస్తూనే ఉందండి ఇది. ఇది పైన ఉన్నటువంటిది వీపు మీద, మనిషి యొక్క ఆర్టిఫిషియల్ ఇయర్. చెవిని తయారు చేసి దానిపైన పెట్టారు. ఎందుకు అక్కడ పెట్టారు అంటే, మనం ఏదైనా సరే ఒక ప్రాణిలోకి దాన్ని ఇండ్యూస్ చేసి పెడితే అది రక్తపసన సంతరించుకుంటుందా, అక్కడ జీవిస్తుందా, మళ్ళీ ఎప్పుడు కాలేటప్పుడు దాన్ని కట్ చేసి తీసుకునే అవకాశం ఉంటుందా అని చూశారు. ఎస్, అలా ఉంటుంది. మనం ల్యాబ్లో తయారు చేసిన కణజాలం నిజంగా ఎంతకాలమైనా సరే అక్కడ ఉంటుంది. ఆ ప్రాణి ఉన్నంతకాలం అది కూడా జీవించే ఉంటుంది. ఎప్పుడు కాలేటప్పుడు తీసుకోవచ్చు. ఆ తర్వాత యూరినరీ బ్లాడర్. బ్లాడర్లో కొంతమంది క్యాన్సర్ ఉంటుంది, మరికొంతమందికి బ్లాడర్ సరిగ్గా తయారు కాకుండా పిల్లలు పుడుతున్నారు. దాని పేరు ఎక్స్ట్రోఫీ ఎపిస్పేటస్ కాంప్లెక్స్. అదేంటి అంటే, వారిలో ఉన్నటువంటి పొట్ట దగ్గర బ్లాడర్ ఉంటుందండి. ఆ బ్లాడర్ని చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి, ఎందుకంటే సరిగ్గా తయారు కాలేదు కాబట్టి దానికి ప్యాచ్గా వేయడానికి. తర్వాత ఇది ఆర్టిఫిషియల్ ఫింగర్లో ఉండేటువంటి దాన్ని ఫ్యాలెంజెస్ అంటామండి. మన వేలులో ఉన్న బోన్స్ ఫ్యాలెంజెస్ మూడు తయారు చేశారు. తయారు చేసి ఎవరన్నా వేలు తెగిపోయి పడిపోయి ఉంటే రోడ్ సైడ్ యాక్సిడెంట్లు, వాళ్ళని తీసుకొచ్చి కరెక్ట్గా ఇది పెట్టి దానిపైన స్కిన్ కవర్ ఇస్తున్నాం. ఇది కూడా చాలా సక్సెస్ఫుల్ ఆపరేషన్. తర్వాత ఇప్పుడు చేస్తున్న ఫైనల్ ఆపరేషన్ ఇది కిడ్నీ అండి, ఆర్టిఫిషియల్ కిడ్నీ. ఆర్టిఫిషియల్ కిడ్నీ గురించి ఇంకోలాగా చెప్పాను నేను, ఎందుకంటే అది కృత్రిమంగా ఒక డబ్బా, రెండు డబ్బాలు ఉండి వాటిలో ఫిల్టరేషన్, రీఅబ్జర్ప్షన్ అవుతుందని చెప్పాను. అది ల్యాబ్లో తయారు చేసిన సిలికాన్ బాక్సెస్. అలా కాకుండా మనిషి కణజాలంతో తయారు చేసే కిడ్నీ కూడా ఇది కూడా తయారు చేయడం ప్రయత్నం జరుగుతుంది. ఈ తయారీలో ఏం చేస్తాం అంటే, ఫిల్టర్ అయిన యూనిట్స్ నెఫ్రాన్స్ అంటాం, వాటిని మళ్ళీ వెనక్కి తీసుకునే భాగాల్ని కలెక్టింగ్ డక్ట్ అంటాం. ఈ రెండింటిని కరెక్ట్గా తయారు చేసి తర్వాత బయటకు వచ్చే నాళాన్ని యూరేటర్ అంటాం. ఈ రెండు వేరువేరుగా తయారు చేశారు. యూరేటర్ తయారు చేయగలిగారు ఎందుకంటే అది గొట్టం, మూత్రం తీసుకెళ్లి ఒక గొట్టం. కానీ ఫిల్టరింగ్ చేసేటువంటి కిడ్నీ యొక్క కణజాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి, వీటిని తయారు చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి స్టెప్ ఎక్కడుంది అంటే, నెఫ్రాన్స్ బాగానే ఉన్నాయి, కలెక్టింగ్ యూరేటర్ బాగానే ఉంది, కానీ రెండింటి కలపడం అనేది కొంచెం కష్టంగా ఉంది. ఆ రెండు కలిస్తే తప్పకుండా చేసే అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్ కిడ్నీ ఈజ్ అ రియల్ పాసిబిలిటీ ఇన్ నియర్ ఫ్యూచర్. ఇది ఇక్కడ చూడండి, దీన్ని మ్యాట్రిక్స్ అంటాం. ఏ కణజాలమైనా సరే దానిలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఆధారంగా మనం తయారు చేసుకోవచ్చు. అలా తయారు చేసిన తర్వాత ఈ క్లోనింగ్ అనే ఈ ప్రక్రియ అయితే ఉందో, వందలాది మంది తెల్లవాళ్ళని తయారు చేయడానికి, చివరికి అమెరికాలో ఉన్న నీగ్రోస్ అంతా అందరిచిపోయి మా పిల్లలందరూ తెల్లవాళ్ళు అయిపోవాలని కోరుకున్నటువంటి ఆ సందర్భం నుంచి, మానవాళి యొక్క మనుగడ కోసం చెడిపోయిన కిడ్నీస్ మాత్రమే తయారు చేయాలని, అందుకు క్లోనింగ్ చక్కగా ఉపయోగపడుతుందని, తద్వారా మనం ఏ అవయవం పోయినా సరే మళ్ళీ తయారు చేసుకునే అవకాశం చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఓకే డాక్టర్, మనతో కాల్ రెడీగా కాల్ తీసుకుందాం. హలో, కాల్ డిస్కనెక్ట్ డాక్టర్ గారు. ఓకే సార్, ఈ బోటిక్స్ ఇంజెక్షన్ ఉంటాయి కదా సార్, అవునండి, యూరిన్ సిస్టమ్లో ఎలా ఉపయోగిస్తారు? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే బోటాక్స్ అనేది మనందరికీ తెలిసిందే, చాలామంది సినిమా యాక్టర్లు వాళ్ళు ఏజ్ కనబడకుండా ఉండటానికి,
ముఖం మీద ముడతలు వచ్చినా వాటిని కవర్ చేయడానికి, కొంతమందికి కళ్ళు దగ్గరకు చిన్నగా పోతాయండి, ఎందుకంటే చుట్టుకున్నటువంటి ఆ మసిల్స్ కొద్దిగా స్పాజమలకు వెళ్ళిపోతాయి, దానివల్ల ఓల్డ్ లుక్ వస్తుంది. యంగ్స్టర్ అంటే ఎవరు, స్కిన్ చాలా ఫర్మ్గా ఉండి టైట్గా ఉండి దాని కింద కొంత సపోర్ట్ ఉండి ముడతలు లేకుండా ఉంటే అది నార్మల్ అంటే యంగ్స్టర్కి ఉండేటువంటి, లేక 35-40 ఇయర్స్ వరకు అట్లా ఉంటుంది. కానీ 50 ఇయర్స్. ఒక డాక్టర్ గారు మనతో కాల్ రెడీ కాల్ చేసుకుందాం. హలో. హలో సార్. హలో, నమస్కారం అండి. మీ పేరు? నమస్కారం సార్. మీ పేరండి? సార్, కామారెడ్డి డిస్ట్రిక్ట్ సార్. ఓకే, మీ పేరు చెప్పండి. సుభాష్ సార్. సుభాష్ గారు చెప్పండి మీ సమస్య డాక్టర్ గారితో. రొమ్ము భాగానికి పులిపిరైంది. ఓకే సరే. మళ్ళా దాని మూలంగా కొద్దిగా మెడిసిన్ తిన్న నరాలన్నీ బాగా వస్తున్నాయి. చెవు కింది భాగం బాగా నరాలన్నీ బాగా విపరీతంగా కూస్తున్నాయి సార్. ఓకే సరే. దానికి దీనికి ఏమన్నా ఇది ఉంది? వల్ల ఈ బొక్కలు మెడ కింద రెండు బొక్కలు ఉంటాయి కదా సార్? అవునండి. ఆ బొక్కలు విపరీతంగా వస్తున్నాయి సార్. ఓకే, మీరు 3-4 పాయింట్స్ చెప్పారండి. ఒకటేమో ఛాతీ దగ్గర పులిపిరైందని చెప్పారు, లేక నొప్పులు చెప్పారు, మెడ కింద కూడా రెండు బోన్స్. మెడ కింద అంటే జనరల్గా బ్రెయిన్, బ్రెయిన్ కింద 7 సర్వైకల్ వర్టిబ్రా ఉంటాయి, అంటే 7 ఎముకలు ఉంటాయండి మెడ దగ్గర. మన మెడ ఇలా సైడ్కు తిప్పుకోవాలన్నా, ముందుకు వెనక్కి చూడాలన్నా, రౌండ్ రౌండ్ తిప్పుకోవాలన్నా సరే 7 వర్టిబ్రా ఉన్నాయి. అయితే ఇందులో ఏమైనా ఇబ్బంది వచ్చింది అనుకుందాం, మెడ మూమెంట్ కష్టమవుతాయి, కొంతమంది ఆకాశం వైపు చూడలేరండి, ఎందుకంటే అలా పైకి తలెత్తి చూసేటప్పటికీ ఆ బోన్స్ దగ్గర స్ప్రెయిన్ కానీ, స్పాజమ్ కానీ, లిగమెంటల్ టేర్ కానీ, అవన్నీ ఇబ్బంది కలిగించవచ్చు. అందువల్ల దేనిలో నొప్పి అని తెలుసుకోవడానికి బోన్స్కి ఎంఆర్ఐ స్కాన్ చేస్తారు, బోన్స్ దాని చుట్టుపక్కల సాఫ్ట్ టిష్యూకి. తర్వాత ఛాతికి వచ్చినటువంటి ఆ పులిపిరి ఏంటి అని చూడాలండి, అది మచ్చలోంచి వచ్చిందా. జనరల్గా పుట్టు మచ్చలు కొంతమందికి ఉంటాయి, అవి కనుక పెద్దమైనవి అనుకోండి, కొన్ని బ్రౌన్ కలర్లు ఉంటాయి, అవి కనుక పెద్దదవుతుంటే డేంజరే, ఎందుకంటే దాని మాలిగ్నెంట్ మెలనోమా అనే ఒక క్యాన్సరస్ కండిషన్ కూడా ఉంది. అంటే అన్నీ అలా ఉంటాయని చెప్పట్లేదు, మీకున్న పులిపిరి నేను చూడలేదు కాబట్టి దాన్ని పెద్దగానే వర్ణించలేను. కానీ ఫిజికల్గా వస్తే మేము చూసేది ఏంటి, ఏదైనా సరే ఒక ఉబ్బెత్తుగా ఏదైనా పెద్దదైందంటే దానికి రెండు రక్షాలు, ఒకటి బినైన్ అంటే స్లోగా ఎదుగుతుంది, ఇంకోటి మెలిగ్నెంట్ అంటే క్యాన్సర్ లాగా ఫాస్ట్ స్ప్రెడింగ్ ఉంటుంది, మొత్తం చీల్చుకుంటూ వెళ్ళిపోతుంది, బ్లీడింగ్ అవుతుంటుంది, కొన్నిసార్లు నొప్పి లేకపోవచ్చు, దగ్గరలో ఉన్న లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అవుతాయి. అయితే మీలో ఉన్న పులిపిరిని కంపల్సరీగా ఎక్సిషన్ బయాప్సీ, చిన్నదైతే మేము దాని మొత్తం తీసేస్తామండి, తీసేసి దాన్ని పరీక్షకు పంపుతాం, ఎందుకంటే అంత చిన్నది పెట్టుకొని దాని గురించి ఆలోచించే అనవసరం. అదే పెద్దగడ్డ అనుకోండి, పెద్దగడ్డ మొత్తం తీయాలంటే దాని చుట్టూ చర్మం ఉంటుంది, కణజాలం ఉంటుంది, మసిల్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ బయాప్సీ చేసుకొని అందులో ప్రమాదం ఉంటేనే దాన్ని తొలగిస్తున్నాం. కాబట్టి దానికి ఫిజికల్గా రావాలి. ఉదాహరణకు బ్రెస్ట్ లోపల ఉందనుకుందాం, అబ్బాయిలు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చండి, ఈ విషయం చాలామందికి తెలియదు. అమ్మాయిలకే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళకే బ్రెస్ట్ ఉంది అనుకుంటారు, కానీ బ్రెస్ట్ టిష్యూ అబ్బాయిలు కూడా కొంతవరకు ఉంటుంది, అది ఈస్ట్రోజన్ హార్మోన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ లేకపోవడం వల్ల అది పెద్దది కాదు. తప్పితే మనకు కూడా కొంత ఫ్యాట్ టిష్యూ ఉంటుంది, అందులో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. స్త్రీల్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ కంటే పురుషులు వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ కనీసం 20 రెట్లు ప్రమాదకరం. ఎందుకనంటే స్త్రీకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే కనీసం అది పెరగడానికి కొంత వారికి బ్రెస్ట్ టిష్యూ ఉంది, చుట్టూ ఫ్యాట్ ఉంది, అంతలో ఒక 6 నెలల సంవత్సరం టైం దొరుకుతుంది. కానీ అబ్బాయిలు కనుక ఏమైనా క్యాన్సర్ వచ్చిందనుకోండి, చర్మం దగ్గర వస్తుంది, తర్వాత డైరెక్ట్ మసిల్కి వెళ్ళిపోతుంది, తర్వాత ఛాతీలకు వెళ్ళిపోతుంది, ఏమి చేయలేనట్టు పరిస్థితి. అందువల్ల పురుషులు నవ్వుకోకూడదండి, నాకేదో గడ్డ వచ్చింది, నేనెందుకు చూపించుకుంటా, నాకు బ్రెస్ట్ లేదు కదా అలా అనుకోకూడదు, ఎందుకంటే వచ్చిందంటే మాత్రం ప్రాణాపాయ పరిస్థితే. కాబట్టి ఆ పులిపిరి ఏంటో చూడాలి, దాన్ని ముక్కలు తీసి ముక్కలు మొత్తం తీసేస్తే పరీక్ష చేయొచ్చు, దానిలో ప్రమాదం ఏమైనా ఉంటే అప్పుడు ఫర్దర్ ట్రీట్మెంట్ ఉంటుంది. లేని పక్షంలో యంగ్స్టర్స్లో ఏం పెద్దగా ఉండవండి, ఎందుకంటే పులిపిరులు ఎక్కడైనా రావచ్చు, ఛాతి భాగంలో వస్తే కొద్దిగా ఎక్కువ అనుమానం, ముఖం మీద వస్తే మరికొంత అనుమానం, ఎందుకంటే అక్కడి నుంచి లోపలికి వెళ్తుందేమో, రెండవది ఫేస్ డిస్ఫిగర్మెంట్ అవుతుందేమో అని. కాబట్టి వీటన్నిటి కూడా ఫిజికల్ ఎగ్జామ్ చాలా అవసరం. ఏది నెగ్లెక్ట్ చేసినా సరే అది క్యాన్సరా కాదని ఒక పేషెంట్గా మీరు తెలుసుకోలేరు కాబట్టి. మేము ట్రైన్ పర్సన్స్ అండి, మేము కొన్ని సంవత్సరాలుగా పేషెంట్ చూస్తున్నాం కాబట్టి దూరం నుంచి మేము చెప్పగలుగుతున్నాం, ఎలా చెప్పారని చెప్పడానికి మీరు పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఉండకపోవచ్చు. అనేక ఫీచర్స్ చూడగానే ఒకసారి అట్లా మాకు అలా లైట్ లాగా వస్తుంది బ్రెయిన్లో, దాంతో చెప్తున్నాం, అది కన్ఫర్మేషన్ చేయడానికి టెస్టులు చేస్తున్నాం. కాబట్టి మీరు ఫిజికల్గా రండి, వచ్చిన తర్వాత తప్పనిసరి న్యాయం చేయగలుగుతాం. మెడ నొప్పికి పెద్దగా ట్రీట్మెంట్స్ ఏమి ఉండవండి, ఎందుకంటే అవసరమైతే పెయిన్ కిల్లర్ కానీ లేకపోతే చిన్న కాలర్ కానీ పెట్టుకోవాలి, తప్పితే మెడ దగ్గర ఎక్సిషన్ సర్జరీ పెద్ద సర్జరీస్ జనరల్గా చేయట్లేదు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ చేసుకుందాం. హలో.